ఐజా మున్సిపాలిటీలోని గ్రంథాలయంలో కాలేజీ నారాయణరావు వర్ధంతి ఘనంగా నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ పటేల్ విష్ణువర్ధన్ రెడ్డి కాలేజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాలేజీ తెలుగు భాష స్ఫూర్తి తెలంగాణ సాంస్కృతిక ఉద్యమానికి దిక్సూచిగా నిలిచిందన్నారు. పుట్టుక నీది చావు నీది బతుకంతా దేశానిది అని నినదించిన కాలేజీ జీవితమంతా తెలంగాణ భాషా సాహితీ సేవ దిశగా సాగిందన్నారు. కవిత్వం రాసిన ప్రజాకవి, హక్కులు అడిగిన ప్రజల మనిషి, ఉద్యమం నడిపిన ప్రజావాది, స్వాతంత్ర సమరయోధుడు కాళూజీ. అన్నింటికంటే ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారుడు. 1992లో కాళూజీరావు భారతదేశ అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు. తెలంగాణ ప్రజలు కాళూజీ నారాయణరావును మరవలేరన్నారు. తెలంగాణ భాష యాసలోని మాధుర్యాన్ని తన రచనలతో ఎలుగెత్తి చాటిన ప్రజాకవి కాళూజీ నారాయణరావు అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చిన్న దేవన్న, ఇన్ఛార్జ్ ఎంపీపీ నాగేశ్వరరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు పీజే మల్లికార్జున, కౌన్సిలర్ శ్రీరాములు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు జమాలుద్దీన్, బుడకజంగాల మారెప్ప, రఘుగౌడ్, వెంకటేష్, భోజన్న, ప్రజాసంఘాల నాయకులు ఆంజనేయులు, నాగరాజు, టౌన్ ప్రెసిడెంట్ కొర్వ వీరేష్ తదితరులు పాల్గొన్నారు. ఉదయం సందర్భంగా ఐజే శాఖా గ్రంథాలయంలో వారికి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. ఈరోజు తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ యాసను, తెలంగాణ భాషను యావత్ ప్రపంచానికి నివేది చాటిన వాడు కవి కాళోజీ నారాయణరావు గారు. నిస్వార్థంగా తెలంగాణ రాష్ట్ర సాధన ధ్యేయంగా పనిచేసినటువంటి కాళోజీ నారాయణరావు గారు 1969కి పూర్వం తెలంగాణ ఉద్యమాన్ని ఊపిరిగా వరంగల్ వేదికగా పనిచేసినటువంటి మహనీయుడు. 1969లో విద్యార్థి ఉద్యమం విఫలమైనప్పుడు, తర్వాత బయలుదేశ ఉద్యమంలో 1997లో వరంగల్లో తెలంగాణ డిక్లరేషన్, వరంగల్ డిక్లరేషన్ ఏర్పాటు చేసి ఆ రోజు వారు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర సాధననే తెలంగాణ అభివృద్ధికి మార్గం అని చెప్పి చాటినాడు. అటువంటి మహనీయుడిని ఈరోజు మా శాఖా గ్రంథాలయ తరఫున వారికి నివాళులు అర్పించడం జరిగింది. వారికి ధన్యవాదాలు అర్పిస్తూ వారు ఎక్కడున్నా మరి తెలంగాణ ప్రజలకు గుర్తుంటుంటారని చెప్పి సందర్భంగా పేర్కొంటున్నాము. జై తెలంగాణ.